జాబ్ రావాలంటే జగన్ పోవాలనే నినాదంతో అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు చేపట్టిన రాష్ట్ర నిరుద్యోగ ఐకాస బస్సు యాత్ర గుంటూరు జిల్లా మంగళగిరికి చేరుకుంది. పట్టణంలోని అంబేద్కర్ కూడలి వద్ద సీఎం జగన్కు వ్యతిరేకంగా నిరుద్యోగ నాయకులు నినాదాలు చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 40 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి నిరుద్యోగ యువతను మోసం చేసిన జగన్కు ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అధికారంలోకి రాగానే మొదటి సంతకం మెగా డీఎస్సీ పైనే పెడతానన్న చంద్రబాబును భారీ మెజారిటీతో గెలిపిస్తామని ఐకాస కన్వీనర్ షేక్ సిద్దికీ అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 40 లక్షల నిరుద్యోగుల యొక్క ఓట్లతో, వాళ్ళ యొక్క కుటుంబాల ఓట్లతో గద్దెనెక్కాడు. గద్దెనెక్కిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్కటంటే ఒక్క టీచర్ పోస్ట్ను, అదేవిధంగా కానిస్టేబుల్ పోస్ట్ను, గ్రూప్ 2 పోస్ట్లను కూడా ఒక్కటి కూడా భర్తీ చేయలేదు. ఎన్నికలు వచ్చాయి కదా అనేసి నేను 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చానని చెప్పేసి మాట చెప్తున్నాడు. ఈ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా మేము అడుగుతున్నాం, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చారో ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. మీరు చెప్పినటువంటి జాబ్ క్యాలెండర్ నిలబెట్టుకున్నారా అని అడుగుతున్నాం. మెగా డిఎస్సీని మీరు ఇంప్లిమెంట్ చేశారా అని అడుగుతున్నాం. 40 లక్షల మంది నిరుద్యోగులు రోడ్డులో పడ్డారు. నిరుద్యోగులందరూ కూడా స్టడీ చైర్లు పట్టుకొని కుర్చీ మడత పెట్టి నేను దింపడానికి అందరూ కూడా కంకణం కట్టుకున్నారు.